మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం చోక్లతాండలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, మంత్రి సత్యవతి రాథోడ్, జిల్లా కలెక్టర్ కె శశాంక్ తో కలిసి మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా 2.98 కోట్ల రూపాయల అంచనా విలువతో చేపట్టనున్న ప్రాథమిక పాఠశాల సమగ్ర అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ మాలోత్ కవిత, జెడ్పీ చైర్పర్సన్ అంగోత్ బిందు, ఎమ్మెల్సీ తక్కెలపల్లి రవీందర్, ఎమ్మెల్యే హరిప్రియ, శంకర్ నాయక్, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, జిల్లా అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్, ఆర్డీఓ కోమురయ్య, జిల్లా మండల స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఒక లీటర్కి ఎక్కడైనా లోపాలు ఉంటే కొన్ని పనులు కాకపోవచ్చు. సమాజంలో మన ఊరు కోసం పనిచేస్తున్నారు, మన కోసం పనిచేస్తున్నారు, అది మనం గుర్తుపెట్టుకోవాలి. 7 ఏళ్ల కింద కేసీఆర్ రాకముందు మనకి ఎన్ని పనులు అయినా, అప్పుడు మీ భయ్యారా నేను వచ్చిన, 10 ఏళ్ల కింద కూడా వచ్చిన, చంద్రబాబుతో కూడా వచ్చిన, అప్పుడు కుండలు బిందలు ఎత్తి పెట్టుకుని రోడ్ అమ్మడవుపడ్డారు. మంచిది లేవు సార్, బోర్లు లేవు అని బిందెలు ఎత్తుకునే అక్కలు అవ్వబడ్డారు. ఇవాళ ఒక్క బిందె పట్టుకుని ఒక్క శల్య అక్క రోడ్డు మీద అవ్వబడ్డదా? ఆ కరెంట్ మోటార్ కాకపోయినా స్టార్ట్ రోడ్ కాకపోయినా మీరు 2 ఎకరాలు ఎత్తే ఇక్కడ విడిపోయింది, ఆ కరెంట్ నాకు వెళ్ళిపోయిందని కూర్చున్నాడు అప్పుడు. ఇవాళ 24 గంటలు ఫ్రీ కరెంట్ ఇచ్చిన మహానుభావుడు కేసీఆర్ గారు. ఎట్లా చెప్పకపోతే రైతులు కూడా నేర్చుకున్నారు, ఇలా మంచి ఆలోచనతో చేస్తున్నది. అసలు కరెంట్ లేని కొన్ని గ్రామాలు ఉండే, 3 ఫేజ్ లేని కొన్ని ఉండే, ఇప్పటికే గౌరవ కలెక్టర్ గారికి తెలుసు ఇంకా కొన్ని మిగిలి ఉన్నాయని చెప్పారు. ఈ బడ్జెట్ లో కూడా దానికి 100 కోట్లు పెట్టుకున్నాం. ఇప్పటికీ 250 కోట్లతోని ఆ గ్రామాలన్నిటికీ కరెంట్ ఇస్తున్నాం. మరి ఇప్పటికే రైతులకు మరి 6 FR కట్టాలున్నా, ప్రభుత్వం మరి ఏదైనా అసైన్ చేసినా వాళ్ళ సొంత భూములున్నా వాటిని చదును చేయటానికి, డెవలప్ చేయటానికి, వ్యవసాయానికి అనువుగా తీర్చిదిద్దడానికి కూడా గిరి వికాస్ అనే పథకం ద్వారా పోయిన సంవత్సరం 20 ఇస్తే ఈ సంవత్సరం 60 ఇవ్వబోతున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మీకు ప్రధానమైన సమస్య మరి పోడు భూములు. కలెక్టర్ గారు మీకు ఐడియా ఉంది, గతంలో నేను గౌతమ్ గారు లోపల ఈ చోకుల కన్నా మనం పోయిన ఊళ్ళోకి వెళ్లి గ్రామ సభ నిర్వహించాం. 50-60 ఏళ్లుగా వాళ్లకు అసైన్ పట్టా ఉంది, భూమి నిజంగా ఉండే మరి ఫారెస్ట్ అనే మరి ఆ రోజు ఉండే రాజకీయ నాయకులు మరి ఎన్నికలు వచ్చినప్పుడు ఏదో ఒకటి ప్రజలకు ఇవ్వాలనే ఆలోచనతోని దానికి అసైన్ భూములు ఇచ్చారు, అసైన్ పట్టా ఇచ్చారు. ఇప్పుడు 18 వరకు ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించుకుంటాము. మరి జెడ్పీ చైర్పర్సన్ గారు చాలా విషయాలు ముందుకు తీసుకొని రావడం జరిగింది. వారన్నింటినీ కూడా మీరు పెద్ద మనసుతోటి ఆలోచిస్తారని చెప్పేసి ఆశిస్తూ, మనకు రెవెన్యూ వైపు నుంచి ప్రత్యేకంగా ఈ అటవీ భూముల హద్దుతోటి కొంత సమస్య ఉంది సార్. దానికి సంబంధించి మనకు ధరణిలో వచ్చిన కొన్ని ఆప్షన్స్ మేరకు కొన్ని గ్రామాలలో ఈ సమస్య ఉంది, వాటిని సరిచేసుకోవడానికి కూడా మనకు అవకాశం రావడం జరిగింది. కాబట్టి వాటిని కూడా పూర్తి చేసే ఏర్పాటు చేయడం జరుగుతుంది. అట్లాగే కోడి భూముల విషయం రాష్ట్ర స్థాయిలో ఉంది సార్, వాటిని కూడా సానుకూలంగా మీరు చూస్తారని చెప్పేసి ఆశిస్తూ, మనకు ప్రతి గ్రామంలో కూడా వారసంతలు అవసరం ఉన్నాయి సార్. గౌరవ మంత్రి గారికి రిక్వెస్ట్ చేసేది ఏమంటే, వారసంత మనకు NREGS మెటీరియల్ కాంపోనెంట్ లో కనుక శాంక్షన్ ఇవ్వగలిగితే ఖచ్చితంగా అది బయ్యారం నుంచే మనం మొదలు పెట్టుకునే అవకాశం ఉంటుంది. అక్కడ వీక్లీ మార్కెట్ సార్, ప్రతిరోజు ప్రతిసారి కూడా రోడ్ల మీద పెట్టి కింద కూరగాయలు కానీ ఇతర వస్తువులు కానీ కింద పెట్టి అమ్ముతున్న పరిస్థితి ఉంది. కాబట్టి కొనే వాళ్ళకైనా అమ్మే వాళ్ళకైనా వసతి ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ అంశాన్ని మీరు పరిగణలోకి తీసుకోవాలని చెప్పేసి ఆశిస్తూ, అట్లాగే డిఆర్డిఓ గారు కూడా చెప్పడం జరిగింది సార్, 58 సంఘాలు ఉన్నాయి ఈ బయ్యారం గ్రామంలో. 58 సంఘాలలో కేసీఆర్ గారు రాక ముందు మన గ్రామాలు ఎలా ఉండేవి, కేసీఆర్ గారు వచ్చిన తర్వాత పల్ల ప్రగతి వచ్చిన తర్వాత గౌరవ మంత్రి మరియు దయాకర్రావు గారి ఆధ్వర్యంలో ఇప్పుడు గ్రామాలు ఎలా ఉన్నాయో మనం అందరం కూడా ఒప్పుకొని తీరాలి. గతంలో ఎక్కడా కూడా మా చిన్నప్పటి నుంచి గ్రామాలను చూస్తూనే ఉన్నాము, మీ చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నారు. ఎప్పుడు చీకటి వెలుగులో ఒక బంపు వదిలితే ఇంకొకటి, భారతదేశంలో
కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఉంది, బీజేపీ రాష్ట్రం ఉంది, బీజేపీ ముఖ్యమంత్రి ఉన్న చోట కూడా ఆ ముఖ్యమంత్రికి ఆలోచన రాలేదు. కానీ కేసీఆర్ గారికి స్పష్టంగా పల్లెలు గ్రామాలు శుభ్రంగా ఉండి మంచిగా ఉంటాయి, ఇవాళ రాష్ట్రం అంత సుభిక్షంగా ఉంటాయి, ఎటువంటి అంటువ్యాధి రోగాలు రాకుండా ఊరు పల్లెలు బాగుపడే ఉద్దేశంతో ఇవాళ పల్లె ప్రజలు గొప్ప కార్యక్రమం నిర్వహించి ప్రతి ఆరేళ్ళ ఒకసారి మూడు నెలల ఒకసారి సర్పంచ్ అందరినీ వెన్నెలుగా ఉండి రాష్ట్ర ప్రభుత్వం ఫండ్స్ ఇస్తూ ఏ ఇబ్బంది కలగకుండా చేస్తా ఉంది.